వాలంటీర్స్ తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ సార్, లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రైవేటీకరణకు వెళ్ళిపోతూ ఉన్నారు సార్. ఈవెన్ దో వీ హ్యావ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద గ్రౌండ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నా కూడా కారణం చూస్తే టీచర్స్ లేకపోవటం కావచ్చు, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కావచ్చు, లేకపోతే బాత్రూమ్స్ కానీ అనేక రకాల ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల ఈరోజు మనకి డ్రాప్ రేట్ తగ్గుతుంది. కఠినమైన పేదవాళ్ళు తప్ప ఈరోజు కనీసం నార్మల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించే పరిస్థితి లేదు సార్. ఈవెన్ దో వీ హ్యావ్ వెల్ క్వాలిఫైడ్ బీఏడీ పెద్ద పెద్ద టీచర్స్ ఉన్నా కూడా ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్స్ వైపు తిప్పుకోలేకపోతున్నాం అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కావచ్చు, అనేక రకాలుగా వీఆర్ ల్యాకింగ్ సార్. ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక మాట సార్, ఈరోజు 175 మంది శాసనసభ్యులు ఉన్నాం, ఒక్క కాన్స్టిట్యూన్సీలో అయినా సార్ గుండు మీద చేసుకొని ఒక స్కూల్ మాది కార్పొరేట్ ధీటుగా ఒక స్కూల్ అని చెప్పుకునే పరిస్థితిలో మనం లేము సార్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో, ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టంతో నేను ఈ రాష్ట్రంలో చదువుకోగలుగుతున్నాను ధైర్యంగా తలెత్తుకొని చెప్పిన రోజు వీ షుడ్ బీ ప్రౌడ్ సార్. కానీ అది ఈరోజు మనకు లేదు సార్. ఒక ధైర్యంగా ఒక మాట్లాడుతాను సార్, ఈరోజు మన అందరం కూడా మేము ఈ ప్రజల కోసం ఉద్ధరించిన వచ్చాం, మేము ఈ ప్రజల కోసమే కష్టపడుతున్నాం, ఈ ప్రజల కోసమే ఇది చేస్తున్నాం, ఈ ప్రజలు చెప్తాం. ధైర్యంగా గవర్నమెంట్ జీతం తీసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ దాకా, ఐఏఎస్ దగ్గర నుంచి ఐఏపీఎస్ దాకా, చిన్న క్లర్క్ దాకా తన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో వేసే ధైర్యం ఉందని అడుగుతున్నాను సార్. ఎవరికి లేదు సార్, ఇంక్లూడింగ్ మీ, నో వన్ హ్యాస్ సార్. అంటే ఆ పరిస్థితి తీసుకురావాలి సార్. మేము అడిగేది సార్ వెళ్ళండు, వాళ్ళు చేసే మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి కొడుకైనా, క్లర్క్ కొడుకైనా, ఐఏఎస్ కొడుకైనా, ఐపీఎస్ బిడ్డైనా సరే గవర్నమెంట్ జీతం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించాము, చదివిస్తున్నాము అనే రోజు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దట్ షుడ్ హ్యాపెన్. మన బిడ్డల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా, అట్లాంటి బిడ్డల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో అర్రాకొరా దీంట్లో బతకడం ఎంతవరకు సబబు? ఏ ఐఏఎస్ బిడ్డ, ఏ కలెక్టర్ బిడ్డ, ఏ ఎమ్మెల్యే బిడ్డ, ఏ మంత్రి బిడ్డ చేర్పిస్తున్నాం సార్? ఫర్ ఎక్స్టెన్స్ ఎనీ థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీ బిడ్డను కూడా చేర్చుకోలేని పరిస్థితులు ఉన్నారు అంటే మనం పాలించే రాష్ట్రంలో, మనం పాలించే ప్రభుత్వంలో మన బిడ్డల్ని కూడా మనం ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రభుత్వ స్కూల్లో చేయలేని దుస్థితిలో మనం ఉన్నాము అంటే ఏ విధంగా మనం అభివృద్ధి చెందామని చెప్పుకుంటాం. ఖచ్చితంగా దీని మీద ఐ హావ్ ఎ సీరియస్ కన్సర్న్, ఖచ్చితంగా రైజ్ చేస్తా, బాధ అయితే ఉంది నాకు. ఏ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో వేసేసి నా కొడుకుని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, ఇది నా ప్రభుత్వం అని చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదు? ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఎవరికి జీతాలు ఇస్తున్నారు? మీరు ఎవరు మీకు ఎవరు ఇస్తున్నారు? కలెక్టర్గా ఐఏఎస్ కానీ, ఎస్పీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సీఎం కానీ, ఎవరికైనా ఎవరు జీతాలు ఇస్తున్నారు? ప్రజల పన్నులతో ఈరోజు మనం బతుకుతున్నాం, ప్రజల కష్టంతో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ప్రజలు ఓటేయకపోతే మనం అయ్యాం, మన బిడ్డలు మనం చేర్చాం. ఏ మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కాదా? మన బిడ్డలు మాత్రం స్టాన్ఫోర్డు, కేంబ్రిడ్జ్లో చదవాలా? వాళ్ళ పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్ కానీ లేనిదే మనకు లేదు సార్. వాళ్ళు పెట్టే భిక్ష ఈరోజు మనం, అవునా కాదా సార్? అవునా కాదా? ఎస్, ఐఎమ్ అగేన్స్ట్ కార్పొరేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ మాఫియా. ఈరోజు సూసైడ్స్ కావచ్చు, లేకపోతే చిన్న డబ్బాల్లో పెట్టే చదువు కావచ్చు, ఇది నేను అగేన్స్ట్. ఎవరు నేను మీరు అసెంబ్లీలో, ఐఎమ్ ఆన్ రికార్డ్ సార్, నేను కూడా నా పిల్లల్ని చదవలేని పరిస్థితి నాకు ఉంది, సిస్టమ్ మారాలి అని చెప్పిన వాడిలో నేను ఒకడిని. ఎస్, ఐ కాంట్ జాయిన్ దెమ్, ఎందుకంటే సిస్టమ్ చెడిపోయింది, మార్చమని నేను కోరుతున్నా. తయారు చేయండి, రూల్ తీసుకోరండి సార్. నేను ఆ రోజు కూడా చెప్పా, బ్రింగ్ ఏ జీవో. గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎనీ ఎమ్మెల్యే, మినిస్టర్స్, ఎస్, ఐపీఐ. ఐఎమ్ ఆల్సో ఇన్ టు ఇట్ కదా. నేను చేర్చుకోవాలి అనుకుంటే వీళ్ళు కంటెస్ట్, లేకపోతే గమ్ముగా బయటికి పోతా. ప్రతి ఏడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ పర్సెంటేజ్ దారుణంగా పడిపోతుంది. ఒక్కొక్క ఏడుకి 50,000 పైగా స్టూడెంట్స్ తగ్గుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ ఆర్ గెటింగ్ షట్ డౌన్. చాలా స్కూల్స్ లో స్టూడెంట్ పర్సెంటేజ్ సింగిల్ డిజిట్ వచ్చేసింది. అని ఈ స్కూల్స్ రన్ చేయడం కూడా వైరల్ కాదని తెలిసింది. అది కూడా మూసేస్తే బెటర్ సార్. గవర్నమెంట్ పట్టనిపోతుందని. అదే ఎందుకని అడుగుతున్నా? అదే సార్, ఈ జనం కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటేనే బాగా ఇష్టపడుతున్నారు. పల్లెటూరులో కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటేనే మోసపడుతున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ వదిలేసి
ప్రైవేట్ స్కూల్స్ లో వేలు లక్షలు కట్టడం ఇష్టమా? ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో స్టాండర్డ్ ఏముంటుంది సార్? మీరే కదా మంత్రి. నేనే స్టాండర్డ్స్ పెట్టుకోవడం ఏం చేస్తారు? ఏం చేస్తున్నావు చెప్పయ్యా. వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు సార్ అందరూ. గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఇష్టం లేదా? గవర్నమెంట్ ఉంది జనం కోసం కదా, వాళ్ళకి ఇంకా అలా చేయటం ఏదా మాట్లాడి. యూనో వాట్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఫ్రీగా చెప్పాల్సిన పని కూడా లేదు. మినిమం ఫీజు పెట్టినా చాలా మంది జాయిన్ అవుతారు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఈ అకాడమిక్ ఇయర్ లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ రెండు స్కూల్స్ స్టార్ట్ చేసి టెస్ట్ చేద్దాం. ఇట్ స్టార్ట్ అన్ అవేర్నెస్ క్యాంప్. ఇన్ మల్టిప్లై ద స్కూల్స్ నెక్స్ట్ ఇయర్. దేర్ ఇస్ నథింగ్ టు లుక్ ఇన్ టు. చూడటానికి ఏముంది, చేయటమే. Now coming to the private schools, for schools of 5th standard ki 1 lakh, 6th standard ki 1 and a half lakh, 7th standard ki 2 lakhs, 10th standard ki 3 lakhs. Ye nirna rakha. There is this one particular school, this is off the record, PD High School. మన వాడికి డిస్కౌంట్ కూడా ఉంది సార్. మన దేశంలో ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ తెలుసు. విద్యని వ్యాపారం చేసి ఒక్క రూపాయి సంపాదించిన ఇట్స్ అ పనిషబుల్ ఆఫెన్స్. తెలుగు చట్టరీతి అన్యాయం. అవునా బాబు, అంటే స్కూళ్ళ మీద కాలేజీల మీద ఏమి సంపాదించకూడదు అనమాట. ఏదయ్యా పరబ్రహ్మం ఇది? ఇప్పుడు దాకా నాకు తెలియదు బాబు. అంటే నెలకు లక్ష లక్షల ఫీజు వసూలు చేస్తున్నా, ఒక పైసా కూడా మిగటలేదు అనమాట. అదే ఏం సాక్రిఫైస్ అయ్యారు ఇది కదా బాబు? ఎంత పెద్ద సాక్రిఫైస్ ఇది? అన్ని ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ కావాలన్నారు. ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీ కూడా ఐ విల్ పర్సనలీ మానిటర్ దిస్. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అవసరం కదా అని దాన్ని వీక్నెస్ గా తీసుకుని చాలా మంది వ్యాపారం చేస్తున్నారు. ఒక్కరిని కూడా వదన్నాం.